భలే టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? జంటగానే కదా డిస్కోకి వెళ్లాల్సింది, బాయ్స్ లేకుండా మనల్ని లోపలికి పంపించరు కదా. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, రిసెప్షన్ లో మనకి అబ్బాయిలు అద్దెకి దొరుకుతారు, మనకి నచ్చిన కురాళ్ళని సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళచ్చు. వావ్, ఇదేదో కొత్తగా ఉంది. వెల్కమ్ గర్ల్స్. యూ వాంట్ బాయ్స్? యా. మీకు ఎంత మంది బాయ్స్ కావాలి? అది మేము తర్వాత చెప్తాం, ముందు అబ్బాయిలు రమ్మరండి. కమ్ ఆన్ బాయ్స్. ఒరేయ్ సోమరిపోతు, ఇందాక నుంచి సైలెన్స్ ఉంటే అరుస్తున్నాను, ఇంకా ఏమిటా ముద్దు నిద్ర? టైం ఆరైంది, నేను కొరకు పాడాలా లేకరా? హర హర మహాదేవ, శంభో శంకర, పార్వతీనాథ, పరమేశ్వర, మమ్ములను కాపాడు. అన్నయ్య నా అన్నమయ్య, తెల్లారుగా నేను కోపంతో తయారు, నువ్వు ధూపంతో తయారు. పొద్దున్నే మీ భక్తి గోష్ఠికి బలైపోతున్నాను రా బాబు. బాయ్, సీ యూ. ఇల్లీ లెటర్ అయ్యరా. ఇవాళ శివరాత్రి, విభూతి పెట్టుకో. అమ్మా నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నీకు తెలుసు కదా. అరే మీ నాన్నగారు చూస్తే తిడతారా? నేను తిడతాను. ఇదిగో చూడు, నీ భర్తకు నువ్వు భయపడు, నేను భయపడను, తెలిసినా? ఏంట్రా అంటున్నావు? ఏమీ లేదు నాన్న, ఈరోజు శివరాత్రి కదా, సుప్రభాతం చదవాలా శ్లోకం చదవాలా అని అమ్మను అడుగుతున్నాను. వెరీ గుడ్. ఇక్కడెవర్రా పూస్తారు? చూడు, భక్తి అనేది మనసులోంచి రావాలి, ఇలా దౌర్జన్యాలు చేస్తే రాదు. అయినా నేను ఎవరు అనుకున్నావు? పెదనాన్న వారసుని, ఆయనలాగా నాస్తికుడిని. అర్థమైందా? ఎవరు? మీ పెదనాన్న? ఎస్. వెళ్ళి ఆయన అవతారం చూడు. చిమ్మాద్రి అబ్బన్నా, నువ్వు మారిపోయావా? మేము ఆయన కొడుకులం కాబట్టి భయపడుతున్నాం, నువ్వెందుకు భయపడాలి? నువ్వు ఆయనకు అన్నయ్యే కదా. అది కాదు బాబు, పెళ్లి పెటాకులు లేని వన్ మ్యాన్ ఆర్మీ గాడిని. నన్ను మీ ఫాదర్ నువ్వు అన్నవి కాదు, ఫాదర్వి. మా కుటుంబానికే గాడ్ ఫాదర్ పెట్టి సెట్టు పెట్టి సెట్టు కొట్టి నా చేతులు కట్టేశాడు. దాంతో నా డీలర్లన్నీ సిండికేట్ బ్యాంక్ లాకర్ లో పెట్టి తాళం వేసేశాను. నీకేమైనా క్రాక్? నేను క్రాక్ అయితే నువ్వు బ్రోకర్, ఆ అమ్మాయి సప్లయర్ తమరే. అందులో ఒక అందమైన అమ్మాయి నా వెంట పడింది. ఏమైంది, పట్టుకుందా? ఎక్కడ? ఇంతలో నాన్న వచ్చేసాడు. అక్కడికి కూడానా? అవును పదరానా, ఎక్కడికెళ్ళి అనకుండా కదులుతున్నాడు. నీ నాన్న పైకి అలా మొరటుగా కనిపిస్తాడే గాని నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా. ఈ రోజు ఈ పూజ ఎందుకు అనుకున్నావు? నీ కోసం కొత్త యమహా బైక్ బయట ఉంది, చూసావా? బైకా? బైక్ అని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. అవునరా, పెద్దవాడు ఇంజనీరింగ్ చేశాడు, వాడికో సైకిల్ కూడా కొనివ్వలా. అడుగో, రెండో వాడు ఎంసీఏ చదువుతున్నాడు, వాడికి TVS 50 కూడా కొనివ్వలా. ఇంటర్ 5 సార్లు ముక్కి ముక్కి పాస్ అయి ఇప్పటికి బీఏకి వచ్చావు. ఇక ఇది ఎప్పటికక్కడ తెరుస్తావో భగవంతుడికే తెలియాలి. నీ మనస్సాక్షిగా చెప్పరా, నీ మొహానికి బైక్ అవసరం అంటావా? బైక్ నీకోసం కొనలా, ఇంటి పనుల కోసం కొన్నాం. వెళ్ళు. అన్నయ్య ఇవరా? బాలు ఆగరా, నాకే వద్దులే. ఉంటరా? ఉండబట్టి ఉంటా. నా మాట పెట్టరా? ఆగరా, నా మాట పెట్టవా? నాకు వద్దు. మాట ఏమంటే నీకేరా, నీకోసం నా సొంత ప్రావిడెంట్ ఫండ్ తో కొన్న బండ్రా అది. నిజంగా? అది నాన్న చేతితో ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ వాడు ఎప్పటిలాగే బొత్స కొట్టాడు. థ్యాంక్స్. నువ్వు నా బారిసెడ్ విరా. బండికి పిచ్చి పిచ్చి స్టిక్కర్లు అంటించి సర్కస్ బండిలా తయారు చేసావు, కేజీలు లెక్క పాత సామాన్లోకి అమ్మేస్తాను. ఇలా చేస్తామని తెలుసు, అందుకే మీ చెల్లెలికి లవ్ లెటర్. మాల్లు, పూజలు, పునస్కారాలు, కడుపు గుడ్డు. ఏం జోసెఫ్, కలెక్షన్ ఎంత? కలెక్షన్ ఇల్లు బాలో, నా బతుకు బస్టాండ్ పాలో. సుబ్బు, మా వాళ్ళు ఇంకా రాలేదా?
రే బాలు లోపల చెప్తాను తొందర. రే ఏమైందిరా నువ్వు రాగా చెప్తాను లోపల రా చెప్తాను. ఏమైంది చెప్పబోయ్ అర్జున్ టు తొందర. రే బాలు లోపల 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 ఏంట్రా ఎక్కున్నారు నీకు మ్యాటర్ తెలుసా? ఏంటి మన షకిల్ లేదు? షకిల్నా? అదేరా హెలికాప్టర్స్ డిఎస్పీ కూతురు. మన బొగ్గు సుధాగాడు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట. ఇంకేముంది అమ్మాయిని ఇంట్లో చెప్పుంటది మన కుర్రోళ్ళు ఎవరన్నా కనపడితే ఎరగకూడడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇదిగో ఉన్నాం. ఎక్కడ్రా బొగ్గు రాసుకల్ ఉండు. కొంచెం బుద్ధి ఉందా? ఎందుకు తెలియదు ఒక పని చేసావు? చూసినప్పుడల్లా నవ్వింది బాలు. ఏకలో జోకర్ అనుకుందేమో. నువ్వు ప్రేమ అనుకుంటావు ఉండు. వాళ్ళు వస్తే కైమా కింద ముక్కలు ముక్కలుగా కొట్టేస్తారు. నీతో స్నేహం చేసినట్టు మా చావుకు వచ్చిందిరా. అదిగో చూడు ఆర్నాలుగాడు చూడు టెన్షన్ తో ఎక్సైజ్ చేస్తున్నాడు. ఎందుకు? పారిపోవడానికి. నాకేం తెలియదు బాబు. వాళ్ళ గాని కొట్టడానికి వచ్చారనుకో మా చెల్లికి లవ్ లెటర్ రాస్తారా అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా ఎరుక్కున్నా. ఇదేదో బాగుంది చెప్పాను. చూడరా బాలు అందరూ నన్ను భయపెడుతున్నారు. రాయ్ నోర్మిడ్రా డిఎస్పీ కూతురు అయితే వీడు ప్రేమించకూడదు రూల్ ఉందా? రాయ్ నువ్వేం భయపడకు. ఏది వచ్చినా నేను చూసుకుంటాను. ఓకే చూడండి రా అమ్మాయి షకిలానే వస్తుంది. బాబు ఆ అమ్మాయి కలర్ చూడు నీ కలర్ చూడు. అమ్మాయి నీకు అవసరం ఉంటావా? మీరనుకున్నంత లేదురా. ఆ అమ్మాయి ఒంటరిగానే వస్తుంది. అది పోలీస్ వాడు పిల్ల ముందు పంపించి వెనకొచ్చి ఇరగ తీసుకున్నాడు. బయటికి వెళ్ళగల సుబ్బు మా వాళ్ళకి ఏం కావాలి ఇచ్చా? ఏయ్ ముందు లెటర్ చదువురా. నా జీవితంలో మొట్టమొదటి ప్రాణలేకరా. జీవితంలో ఇవన్నీ సహజం రా. ముందు లెటర్ చదువు. చదువురా. బొగ్గు గారు కొంచెం వావర్ చేస్తున్నారు రా. చెప్పుతో కొడతా. ఏమైందిరా నీకు? ఎరా నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి ఇంగ్లీష్ లో లవ్ లెటర్ ఒకటి, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్. అసలు ఎవడరా నీకు సలహా ఇచ్చింది? ముందు వాణ్ణి చావగొట్టు. నేను తలుచుకుంటే మా నాన్నతో చెప్పి జైల్లో పెట్టించగలను, కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? నువ్వెంత అంధవికారంగా ఉన్నా ప్రేమలో నీకున్న సిన్సియారిటీతో నన్ను పడగొట్టేశావు. రేపు ఇందిరా పార్క్ రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బికాస్ ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు ఐ టు లవ్ యూ. ఇదేంటి? అయ్యో తర్వాత చెప్తాను, ముందు వెళ్ళమంటున్నా. ముందు బైక్ దిగు. అబ్బా సిగ్నల్ పడుతుంది, ముందు త్వరగా పోనివ్వు. సడన్ గా బైక్ పదా పదండి, ఏంటి ఉద్దేశం? అబ్బా చెప్తానుగా, ముందు స్పీడ్ గా పోని. అంత అర్జెంట్ ఏంటి? నా టెన్షన్ లో నేను నువ్వేంటి? ముందు త్వరగా పోని. పెద్ద కొంపలంటూ పోయే పని. అక్కడ ఏమైందో ఏంటో, ముందు త్వరగా పోని. అబ్బా సిగ్నల్ పడిన ఆపదు, వెళ్తూనే ఉండు. అమ్మయ్యా టికెట్ దొరుకుతాయో లేదని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? బస్ కూడా రాలేదు, సమయానికి లూజ్ వచ్చాడు, ఎక్కువ తెలుసుగా. మా అన్నయ్య హాయ్. హాయ్ అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. జాగ్రత్తగా.
ఇంటికి రండి సంగతి. హలో బదనా, హాయ్. హాయ్ పెద్దమ్మా. ఏంటిది అక్కడ పెద్దనాన్న మాట్లాడడం లేదు, ఇక్కడ నువ్వు మాట్లాడడం లేదు, ఏమైంది మీకు? మాట్లాడుకో. సరే నేను బయలుదేరతాను. డే పోయిన వారమే వస్తానని రాలేదే. ఇంతేనా? నేనేదో అనుకుని భయపడ్డాను. చూడు పెద్దమ్మా, ఇలా మాటి మాటికి నేను వచ్చేస్తే ఇక్కడ నేను హాస్టల్లో ఉండడం ఎందుకు? హాయిగా ఎక్కడ ఉండిపోవచ్చుగా. అయ్యో వద్దు తల్లి, నువ్వు నీ అన్నలు మీ పెదనాన్న కలిస్తే అంత్యాక్షరి మొదలవుతుంది, నీ చదువు అడుగుంటిపోతుంది. నువ్వు హాస్టల్లో ఉంటేనే మంచిది. అర్థమైంది కదా పెద్దమ్మా? ఇలాయా ఏమిటి? రెండు తెల్ల వెంట్రుకలు దయచేసుకోవచ్చుగా. వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. రెండు రోజులు దీపావళి పనులన్నీ అలాగే ఉన్నాయి. అవును, బాలు అనే ఎక్కడ? స్టేషన్కి వెళ్ళాడు. ఇవాళ మీ అమ్మ నాన్న వస్తున్నారు తెలుసుగా. వావ్. నమస్కారం పెద్దనాయుడు గారు. ఆ కవిత్రిని ఏం చేశావు? అప్పిగా ఎగస్టాలు. నమస్కారం అమ్మా. రాము బాగున్నావా? బాగున్నాను. అవును, పళ్ళేంటి అలా గారబట్టున్నాయి? ఇది గోరింటాకు పూసే లేటెస్ట్ ఫ్యాషన్. ఆ రంగు గోరింటాకు సొమ్ము కదరా మాణిక్ చంద్ కంపు. అవును, బాలు కోసం వచ్చావు, ఏమిటి విషయం? అది బాలు, నేను కంపైన్ స్టడీ కలిసి చదువుకుందామని. నువ్వు చదువు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు. బాలుని కూడా కాస్త శ్రద్ధగా చదవమని చెప్పొచ్చు కదా. ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్న చెత్త తీట్లు తింటూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పారమ్మా చదువుకోరా చదువుకోరా అని? సాయి కుమార్ వాయిస్ రేంజో చెప్పాను, అయినా వాడు చదువు ఎక్కలేదు. నా మట్టుకు నాకు 24 గంటలు చదువు మీదే జాస. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట. నీలాంటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు. నేను ఆ దేవుడిచ్చిన వరం అమ్మా. ప్రియా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నీకెన్నిసార్లు చెప్పారు మా కాలేజ్ గేట్ దగ్గర గోర్ఖా తిరిగినట్టు తిరగొద్దని. మీ కాలేజీ గేట్ దగ్గర తిరుగుతుంటాడా ఏమిటా వాడు? అవును పెద్దమ్మా, వీడు గంటల తరబడి అమ్మాయిలకి అబ్బాయి జరుకులు ఇస్తుంటాడు. వాళ్ళు వీడి ముఖం ఉమ్మేసినా సిగ్గు లేకుండా తుడిచేసుకుని మళ్ళీ అక్కడికే వచ్చి కటింగ్ ఇస్తుంటాడు. వీడి అన్నయ్యకి ఫ్రెండ్ అవడం వల్ల నా పరువు పోతుంది. దాము ఏమిటిదంతా? అదే తమాషా. నూరుగా ఏంటి తమాషానా? మన శ్రీకాకుళం అమ్మాయి నువ్వు చెప్పుతో కొట్టిన తమాషా? లేదు, అది సెట్ అయింది కదా. ఏమిటి సెట్ అయిందా? చూసావా పెద్దమా, ఒప్పుకున్నాడు. వీడితో స్నేహం చేస్తే అన్నయ్య బాగుపడతాడా? ఓయ్, నువ్వు ఇంకోసారి ఇక్కడికి వచ్చావో. ఏమైపోయారా? రావు కావాలో వచ్చాను. ఎవరా వీళ్ళు? పిన్ని బాబాయ్. అలాగే పిన్ని నా ఫ్రెండ్. నీ బైక్ ఎదురా? అనిల్ తీసుకెళ్ళాడురా. మన శాఖ గారు లేడు, ఆడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. కంగారు పడుకో, ఇంట్లో బానే ఉన్నాడు. అల్లమ్మదా. ఒరే బాలు, ఎక్కడికి రా, వెళ్తున్నావు. పిన్ని ఎప్పుడో వస్తా. బాలు, పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలా? బాధపడకమ్మా, అసలేమో. ఏం చెప్పమంటావు బాబు, మార్కులిషి తీసుకొచ్చి గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు. భగవంతుడా, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఏమైనా ప్రాణాలు తీసుకుంటారా? బాధపడకమ్మా, అబ్బాయి బతికాడుగా. ఈ రోజుల్లో చదువు కోసం ఇంత తాపత్రయపడే పెట్టిన కన్నందుకు గర్వపడాలి. రే బాలు, పైకి రారా, పైన ఉన్నాడు. అర్నాల్డ్, నీకు అసలు బుద్ధి ఉందా? పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా? మార్చిపోతే సెప్టెంబర్ ఎందుకు రాలే చేసావు? రే అర్నాల్డ్, అసలు ఏమైందిరా? శక్ విషయాలంటూ మోసేసిందిరా, వచ్చే వారమే తన పెళ్ళి. అక్కడ అమ్మ ఇంకోలా చెప్పింది? ఈ విషయం వాడు అమ్మకు తెలిసిందో. వీడు సూసైడ్ చేసుకోకల్లా, వాళ్ళ అమ్మాయి పీక పిసికి సెంటర్ది. బాలు, ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేదురా. ఆ అమ్మాయి తప్పేం లేదురా, వీడితో రావడానికి సిద్ధంగా ఉంది, వీడే భయపడి చేస్తున్నాడు. ఎరా అమ్మాయి, నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తుందా? ఇచ్చాలు. రేపు పొద్దున వెంకటస్వామి గుళ్ళో మీ పెళ్లి, ఆ అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే, చాలా థ్యాంక్స్ రా బాలు. పరీక్షలో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా అమ్మా? ఎందుకు ఇలా చేశాడు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? అడుగుతున్నాను కదా. రేపు పొద్దున్నే శేఖర్ పెళ్లి. అయితే ఏంటి పెళ్లికి? పెళ్లి కూతురు అవసరం లేదా?
నువ్వైతే అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఆ అమ్మాయి రెడీగా ఉంటుందా? యా అనే అనయ్య, వద్దనయ్య ప్లీజ్, చాలా డేంజర్ అనయ్య, నీకేదో అయితే లోపలికి వెళ్ళు. అనే అనయ్య ప్లీజ్ అనయ్య, ప్లీజ్ అనయ్య, వద్దనయ్య, రండి రండి రండి, వస్తాను ఉండరా. హై దొరికిపోయాడు. ఎక్కడరా పోతారా? అరవుకు అరవుకు అనకుండా లేచిపోతాడు. ఎక్కడరా పోతారా? దగ్గర ఎక్కడికి? ముందు ఆ కూర్చున్న వాళ్ళు పంపించు. మాట్లాడుకోండి బావే. ముందా గేట్ తీ, గేట్ యా. ముఖ్యమైన విషయం అన్నావే, ఏంటి? ఎవ్వరికి చెప్పవు కదా, నీ పెట్టి నుంచి 2000 కొట్టేశాను. సంథింగ్ రాంగ్. ఏమిటిది అమ్మాయి బురకా వేసుకుంది? ఈ పెళ్లి నేను చేయలేను. అయ్యయ్యో, మీరు అనుకున్నట్టేం కాదు. నా పేరు ఉష, మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం, హిందువులం. గుర్తు పట్టకుండా ఉండడం కోసం ఇలా. ప్రాబ్లం లేదుగా. ఒకటే ప్రాబ్లం, శేఖర్ ఇంకా రాలేదు. ఏంటి శేఖర్ రాలేదా? ఏంటి బాలు ఇదంతా? నువ్వేం భయపడకు, ఉండు. మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? రాత్రి నుంచి అమ్మాయిని ఎవరికంట పడకుండా ఎంతో కష్టపడి తీసుకొచ్చాను. నీకే కదా చెప్పాను సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా వచ్చేస్తానన్నాడు రా. దావు బొగుసుదా ఇక్కడ? పోలీస్ బందోబస్తు కోసం పంపించాం. రై ఫూల్స్, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినా మీకు బాధ్యత అప్పగించాను చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అయ్యో మా నాన్న. వాళ్లే మన ఇంటికి రిప్రజెంటేటివ్ లో వచ్చింది. ఎలాగైనా పెళ్లి జరిపించాలి సార్. దయచేసి ఇక్కడ గొడవ ఏం చేయదు సార్. ఏంట్రా ఇది? మా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీరు గొడవ చేస్తుంటారేంటి? ఉషా బయటికి వెళ్దాం. సార్ నేను చెప్పేది వినండి సార్, మీరు ఇలా చేస్తే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అలాగా అయితే పెళ్లి కొడుకు ఎక్కడ? చాలా థ్యాంక్స్ సార్. ఒకే ఒక నిమిషం బాబు. అయితే పెళ్లి కొడుకు ఇక్కడ లేడు అంతేనా? పెళ్లి కొడుకు నా దగ్గర ఉన్నాడు బాబు. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అబ్బాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే. ఏంట్రా ఇదంతా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదురా బాబు, నన్ను వదిలే. మరి ఎందుకురా పెద్ద పోటుకల్లాగా ఆత్మహత్య చేసుకుంటానా? నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని ఇద్దరిని కలిపి చంపేస్తామంటున్నారు వా? రే వాళ్ళన్నంత పని చేస్తారా? బాలు ఉన్నారా సార్, పెళ్లి కొడుకు రెడీ. బాలు ఎవరింటి పెళ్లి ఎవడ్రా జరిపించేది? కుర్ర కుంక. ఏంటి సార్ ఇదంతా? మా ఫ్రెండ్ కాబోయే మాంగారు. వద్దు సార్, రేపటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళం. వద్దని చెప్తున్నాను కదా. నువ్వేంటనా విషయం పెద్ద చేస్తున్నావండి? చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలా? నువ్వు భాషలో చెప్పాలి చూడు. పడికి చావచ్చు కదరా, ఎందుకు నా ప్రాణాలు ఇస్తావు? అందరినీ పెంచినట్టే కదరా నిన్ను పెంచాను. ఇదిగో దీన్ని చూడు,
నీకంటే వయసులో చిన్నది, డాక్టర్ కోర్సు పూర్తి చేయబోతుంది. నువ్వు పో, వీధి వీధి తిరుగు, రౌడీతనం చలాయించు, చివరకు భిక్షగాడిలా అడుక్కుతాడు. నాకే పనికి మాలు లేదో. తెల్లార్తె దీపావళి పండుగ రోజు ఎందుకు రావాలని తింటావు? ఇరుగురు వాళ్ళు వింటారు. విన్ని, అప్పుడన్నా వీడికి బుద్ధి వస్తుందేమో చూద్దాం. బాలు పైకెళ్ళు, వెళ్ళరా. విశ్రాంత వదిలేరా, వాడిని ఏం ప్రయోజనం? స్నేహాలు అటువంటివి. సర్లే, 24 గంటలు వాడు మీ చుట్టేగా తిరుగుతున్నాడు, మీరు మీ వయసు తగ్గట్టు ఉంటున్నారా? చిన్నపిల్లలతో తిరగడం, వాళ్లతో ఆడటం. ఇదిగో నీ కొడుకు చెడిపోవడానికి నేనే కారణం అనుకుంటే నేనే వెళ్ళిపోతా. వస్తా అన్నయ్య. ఎంత మాట అన్నావు అన్నయ్య. లోపలికి గళ్ళు, ఎలా లోపలికి? పెళ్లి చేస్తాడంట పెళ్లి. నువ్వు ఇలా లేనిపోని గొడవలన్నీ చేస్తూ ఉండు. విశ్వనాథ నిన్ను తిడుతూ ఉంటాడు, పెద్దనాన్న నిన్ను కాపాడుతూ ఉంటాడు. అసలు రాత్రి నిన్ను వెళ్ళొద్దని చెప్పాను, విన్నావా? ఇంకా నీ మూడు మారలేదా? రా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? తెల్లారితే దీపావళిరా, వెళ్ళమంటుంటే. మొహం చూడు, ఎందుకని అరుస్తావు? త్వరగా వచ్చాయి. రేరీ, దీనికి ఎందుకు అలా బాధపడుతున్నారు? మిమ్మల్ని మంచి మూడ్లో పెట్ట. నడురోడ్డు మీద కూర్చున్నా అసహ్యంగా. అమ్మయ్య, నువ్వెప్పుడు వచ్చావు బాంబే నుంచి? ఇప్పుడే వచ్చాను. అవును, నాన్న నిన్ను తిట్టాడంట? నిన్ను వెతకని చోటంటూ లేదు. అమ్మ నీ కోసం భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చుందిరా. రా బయకెక్కు. రారా ఎక్కు. అలాగే కూర్చున్నావే, వెళ్ళి స్నానం చేసి పెదనాన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకో, వెళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమిటో తప్పంతా నాదరా, వెళ్ళి సారీ చెప్పేస్తా. ఏంటి ఇప్పుడు సారీ చెప్తావా? ఓ కాలు వచ్చి తీసేసి చికెన్ సిక్స్ పాక్ చేసేస్తారు. మార్కుడు కూర్చోవు, మనల్ని అందరూ కొంచెం హుషారు కూడా మని చెప్పు. దమ్ము, ఇక్కడ ఆపురా. ఎందుకు? నేను చెప్పలేట్రా. మీరు వెళ్ళండి రా. వీడికి ఏమైతే అసలు? సరే, ఒంటరిగా వదిలేండి. బాబాయ్ నువ్వు పొడి బాబాయ్, వాళ్ళు వచ్చి మళ్ళా కొడతారేమో రే. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? హూ ఆర్ యూ? సార్ ఆయిల్ పడింది, స్లిప్ అవుతుంది, పక్కన వెళ్ళండి. సార్ ఆయిల్ పడింది, స్లిప్ అవుతుంది, పక్కన వెళ్ళండి. సార్
ఆటోగ్రాఫ్ ప్లీజ్. నేనేం పెద్ద విఐపీని కాదే, నా దగ్గర ఎందుకు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు? నువ్వు పడ్డట్టు ఇంకెవరు పడకూడదు అనుకున్నావు కదా. యువర్ గుడ్ ఇండియన్ గాయ్, సో దట్ ఐ వాంట్. ఓ, చెయ్యంత డర్టీగా. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఏంట్రా మీరు కూడా లేట్ గా వస్తే ఎలాగా? హాయ్ ఆకాష్. ఏ అను, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వై, నువ్వు ఇండియాకి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. యా, హైదరాబాద్ ట్రాఫిక్ నువ్వు తెలుసా నీకు? డోంట్ వరీ మ్యాన్, నువ్వు కనిపించట్లేదని అక్కడ తాజి కంగారు పడుతున్నారు. ఫంక్షన్ నీ గురించి కదా, రా వెళ్దాం. నమస్కారం. హలో, ఇతని పేరు చంద్రమోహన్, మీ నాన్న బాల్యమిత్రుడు, ఆమె ఇతని భార్య. నిన్ను చూడడం కోసం ఊటి నుంచి వచ్చారు. మీ గురించి నాన్నగారు అప్పుడప్పుడు చెప్తుండేవారు. అలాగా మీ అమ్మా నాన్న పోయాకే నువ్వు మీ తాతయ్య దగ్గరికి రావాలని రాసింది. ఏంట్రా ఎవరు ఈరోజు పార్టీ? నాదేరా, నా డార్లింగ్ కి డాక్టర్ సీట్ వచ్చింది. అలాగే బాబు, అవునరా, ఇది అమ్మాయి నీకు దక్కదురా. అరే బాలను చూసావా? ఏంటి ఇలాంటి వాడు పట్టుకోడరా? అది కాదురా, వాడి మధ్య అదోలా ఉంటున్నాడు గమనించావా? అలాగా పిలు. అరే బాలు ఇదారా, రానంటున్నాడు. ఏంట్రా రాడు కానీ మనం షాక్ చేద్దాం. మన బాలు అక్కడ బాధపడుతుంటే మీరు తాగి జలసా చేస్తున్నారా? ఏంటో వాగుతున్నాం, సౌత్ జోన్ క్రికెట్ టీమ్ కి మన బాలు సెలెక్ట్ అయ్యారా? ఈ రోజు బాంబేలో ఫైనల్, అది గెలిస్తే వాడి లెవలే వేరు, వీడేం వెళ్లేదు. అసలు మీరేమని అడిగారా? ఫ్రెండ్స్ బాలు, వాడు చెప్పేది నిజమేనా? నువ్వెందుకు బాంబే వెళ్ళలేదు? మాట్లాడేమిటి? ఎందువల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను రా. ఏమైంది వీడికి? ఏమైందిరా వీడికి? ఇదిగో సుబ్రహ్మణ్యం, ఆ దోహల్ మందేశ్వరుడు వచ్చాడు. ఆ సమస్య మీద వాళ్ళ మీద గుడ్డకప్పు, ఎవడైంది అంటే తెలియదు. బాలు, మన బ్యాచ్ లో నువ్వు ఒక్కడే సైలెంట్ మీద అనుకున్నాను, నిన్ను కూడా ఒక అమ్మాయి లావులో పడేసిద్దిరా బాబు. నోర్మిడ్రా, మీరు అనుకున్నట్టుగా అదేం కాదు. అమ్మాయి దగ్గర ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడాలి. ఎవరితో? నువ్వెవరు, నీ పేరేంటి, నీకు నాకు ఏంటి సంబంధం, ఎందుకు నన్ను నిద్రపోనివ్వట్లేదు అని 4 మాటలు కడిగి పారేద్దాం అనుకుంటాను. బాగుంది బాలు. నవ్వులాగా అనిపిస్తుంది. ఏమిటి అరణాలు, వారి జ్ఞానం దాని చేరా. చూడు బాలు, ఈ సిటీలో మొత్తం 6 లేడీస్ కాలేజీలు ఉన్నాయి, 7 కోఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి, 20 జూనియర్ ఇంటర్ అమ్మాయిల కాలేజీలు ఉన్నాయి. మొత్తం మీద 24,654 మంది అమ్మాయిలు ఉన్నారా. దీంట్లో ఏ క్లాస్ అమ్మాయిలు 2,112 మంది. వీళ్ళు ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసల్లా ఉంటారా. వీళ్ళు అలాగే కాలేజీకి వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఇకపోతే బి క్లాస్ అమ్మాయిలు 8,226 మంది.
వీళ్ళు కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, బ్యూటీ పార్లర్ నమ్ముకున్నటువంటి వాళ్ళు. అది లేకుండా బయటికి రారు అంటే అందాలను కొని తెచ్చుకుంటారన్నమాట. ఇకపోతే సి క్లాస్ అమ్మాయిలు, సి క్లాస్ అమ్మాయిలు 14,328 మంది. వీళ్ళ ఆకారాలను బట్టి అమ్మాయి అనుకోవచ్చింది తప్ప వీళ్ళలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మెల్లకన్ను, చప్పడి ముక్కు, కొబ్బరి ఉండవు, వగేరా 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 అనమాట. నేను లవ్ చేస్తున్నా, నాకు మ్యారేజ్ చేసావు కదా. అమ్మాయి క్లాస్, నాకంటే ముందు ఏడుగురు వెంటబడ్డారు, ముగ్గురు లవ్ లెటర్స్ రాశారు, ఒకడు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చచ్చిపోయాడు. వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకునేసరికి నా తల ప్రాణం తొక్కొచ్చింది. అంతెందుకు సి క్లాస్ కి ఇంత పోటీ? నువ్వు లవ్ చేస్తున్నా ఏ క్లాసు? ఏ క్లాస్? ఏ క్లాసా? ఏ క్లాస్ అంటే 8:3, 3:2, 2:3, 3:3, అదే 34 ఏరియాల కుర్రాలు కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ 138 మంది లవ్ లెటర్స్ రాసి ఉంటారు, ఖచ్చితంగా 20 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండుంటారు, ముగ్గురు నలుగురు ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటారు. నేను అలాగే అవుతా. నిన్న నువ్వు చూస్తుంటావు, మొన్న ఇంకోటి చూస్తుంటాడు, అంత ముందు ఇంకోటి చూస్తుంటాడు, నీ ఒక్కరికైనట్ల కళ్ళుంది. అసలు 2,112 మంది అఫ్సాసులు ఇంత పెద్ద సిటీలో ఎలా సరిపోతారా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ప్రతి ఒక్కరు సెల్యులర్ ఫోన్లు, సిఓలో కార్లు వేసుకొని దేశం మొత్తం కూడా పిచ్చాచాల్లా తిరుగుతున్నారు. కాంపిటీషన్ ఎక్కువ బాలు, అంత ఎందుకు? ఇంకో ముక్క మాగకుండా మన ఇయర్లో మంచి ఫిగర్ చూసి లో చేసే ఓ పని అయిపోతుంది. ఏమంటా రెడ్రా? ఏరా, ఈ ఏరియాలో ఒక మంచి ఫిగర్ ఉంది. నాకు తెలియనా ఫిగర్ ఎవరా? మీకు తెలియరా? ముక్కు మొహం తెలియని అమ్మాయికి మనసు ఇచ్చి అనవసరంగా బాధపడకరా. డెఫినెట్ గా అమ్మాయి నీకు చేయించి వెళ్ళిపోతుంది. అరే ఫిగర్స్ విషయంలో నీకు బొత్తిగా వీక్ రా. మా నోడికి ఏ క్లాస్ ఫిగర్ కావాలంటారా? అది జరిగే పనేనా? చూద్దాం. ఆల్ ది బెస్ట్. రారా? నేను రాను. ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు. సరే, మంచి బుద్ధి ఏమని ఆ దేవుణ్ణి కోరుకోరా. ఆహా, అంటే నాకు బుద్ధి లేదా? నీతో వచ్చిన చిక్కేదిరా. రే, చాలా మహిమ గల దేవుడట, కోరుకున్నవన్నీ జరుగుతాయట. నాలుగు పెట్టినట్టు పెద్ద నవం పెడదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా, కూడా వస్తే ప్రాణాలు తీసేస్తావు. అను ఎక్కడ? బాలు అంటే మీరేనా? ఎవరో పిలుస్తున్నారు. బాలు, బాలు, అమ్మా, ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడ వెతకండిరా. ఒరే, పూజ సామాన్ నీ దగ్గర పెట్టుకుంటే అచ్చం ఎలా చేయించేది? ఒరే అమ్మా, నిజంగా నీ దేవుడు చాలా మహిమ గల దేవుడమ్మా. ఒక్క నిమిషం ఉండు, వచ్చి గుండు చేయించుకుంటాను. Thank you.
వెళ్ళావు? తాత నీ కోసం ఎదురు చూస్తున్నారు, పద పద. నీ పోకిరి వేషాలు గుళ్ళు కూడా మానుకోవా? ఏమిటి గుడిని చూస్తున్నాను. లేదో ఉండు ఉండు, దండం పెట్టుకో, దండం పెట్టుకోరా. ఏంటండి ఊరుకోండి. రవి, నన్ను కొంచెం అగ్రిసో డ్రాప్ చేయరా, ముఖ్యమైన ఇంటర్వ్యూ రా. అబ్బా ప్రాణం దిగరా. చాలా అర్జెంట్ రా. ఏంటి, నేను ఇంకెవరో డ్రైవర్నా? అదేం కుదరదు. టైం అవుతుందిరా, డ్రాప్ చేయరా. సరే, నిన్ను అగ్రిసో డ్రాప్ చేయాలి అంతే కదా. అదిగో అమాయక చక్రవర్తి వస్తున్నాడు, ఉండు. ఎరా బాలు, ఏంటి మన సెంటర్ లో అంతా నీ గురించి అనుకుంటున్నారు? ఏంటి, ఎవరో అమ్మాయిని వెతుకుతున్నావట? కనిపించిందా? లేదు. నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకు. స్వప్న కాంప్లెక్స్ కి వెళ్ళావా? ఎక్కడ? అదే రా, అబిట్స్ లో. ఈరోజు శనివారం కదా, అక్కడికి రాని అమ్మాయిలు అంటూ ఉండరు. అక్కడికి వెళ్ళి చూడు, బై లక్ ఆ అమ్మాయి అక్కడికి రావచ్చు. ఉండు, వీడు కూడా అబిట్స్ వరకే కొంచెం డ్రాప్ చేయి. చక్రవర్తి నెంబర్ వన్. రే బాలు, ఈ ఫ్లోర్ లో ఇంటర్వ్యూ, ఓ అరగంటలో వచ్చేస్తాను. ఆ తర్వాత స్వప్న కాంప్లెక్స్ కెళ్దాం, అమ్మాయిని వెతుకుదాం. ఓకే, డోంట్ వరీ. రాయ్ లరా. ఏంటి బాలు? ఎరా, నీకు ఇంటర్వ్యూ అని చెప్తే నేను డ్రాప్ చేయనా? ఛీ, ఎందుకురా, ఎందుకురా ఫ్రెండ్షిప్ నెల దిగజారుస్తారు? నన్ను చూస్తే మీ అందరికి ఎగతాళిగా ఉంది కదా. అది కాదు, మాట్లాడకు. నేను వచ్చింది నా కోసం కాదు, నీకోసమే. సారీ రా బాలు. విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సునాన్ తిట్టాడా? మనసు ఏం బాగోలేదురా. మనసు బాగోలేదా? సో ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నీకు వేరే ఆలోచన రావడం లేదు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అదేలా, చూడగానే ప్రేమ, సినిమాలో చూపించినట్టు. నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు నీ మనసులో ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే. నీకు నువ్వే ఊహించుకుని తిరుగుతుంటే ఎలా? ఆకర్షణ, కేవలం ఆకర్షణ నాది. పద పదం.
అన్నయ్య ఎక్కడికి కూర్చో. అమ్మాయి కనిపించినప్పుడు అలా నాకేం జరుగుతుందో నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు. హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వేమో ఆకర్షణ అంటున్నావు, ఫ్రెండ్స్ ఏమది ప్రేమ అంటున్నారు, నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. కొన్నిసార్లు చచ్చిపోదాం అనిపిస్తుంది బుజ్జి. ఇదంతనితో చెప్పుకోవాలనిపించింది. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారో బుజ్జి. అన్నయ్య ఇలా చూడు, నాకు చెప్పావు కదా ఇంక దిగులు పడకో. అమ్మాయి పేరేంటి? ఆ అందమైన అమ్మాయి మా వదిరా. ఓకే అన్నయ్య, దానికన్నా ఓ ముఖ్యమైన విషయం, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీ వెనక్కు కూర్చున్న అమ్మాయి ఏమని అనిపిస్తుంది. వెంటనే తిరగదు, మెల్లగా మెల్లగా చూడు. ఖచ్చితంగా వెళ్ళాలి. ఈసారి నా రెండు సబ్జెక్ట్స్ పూర్తి చేయాలిగా, ఇక్కడుంటే నువ్వు చదవు, అందుకే నువ్వు ఊటీకి వెళ్ళాలి. తెలుసు అమ్మాయి గురించేగా నీ బెంగ. ముందు నువ్వు ఎగ్జామ్స్ పూర్తి చేయి, ఆ తర్వాత నువ్వు నేను కలిసి అమ్మాయిని వెతుకుదాం. అది కాదురా, మా ఫ్రెండ్స్ అంతా అమ్మాయి ఏ క్లాసు, ఈ సిటీలో 1112 మంది ఉన్నారు, కాంపిటీషన్ ఎక్కువ, అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఈలోగా ఎవరిని ప్రేమించేస్తారేమోనని అంత భయపెడుతున్నారా? ఫూల్స్, మీ ఫ్రెండ్స్ ఏమైనా పెద్ద మేధావులా? ఇప్పుడు నేనున్నాను, నేనెవరైనా లవ్ చేస్తున్నానా? అది కాదురా, వాళ్ళు చెప్పేది అందమైన అమ్మాయిల గురించి. ఏంటను ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని ఊటీ వెళ్తున్నావు, అది కూడా సెకండ్ క్లాస్ లో? చంద్రమోహన్ అంకుల్ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్, ఆయనకి సీరియస్ గా ఉందని తెలుసు కూడా, వెళ్ళి చూసి రాకుంటే ఏం బాగుంటుంది ఆకాష్. అందుకని ఒక్కదానివే వెళ్తావా? నేను రాకూడదా? నీకు 10 రోజుల్లో పరీక్షలు,
చదువు విషయంలో కేర్లెస్ గా ఉండడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా. బాలు 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 నో బాలు పూజి ట్రిప్ క్యాన్సిల్. ఏ ఎందుకు? ఇది S4 మంది S2 పద. తాతయ్య అలాగే అంటారు మీకు. హలో ఇదిగో ఇక్కడుంది రా. ఆటోగ్రాఫ్ పార్టీనా? మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇట్స్ మై పాలసీ. వెల్కమ్ మేడం. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఇస్ అంకుల్? కొంచెం పర్వాలేదు, హాస్పిటల్లోనే ఉన్నారు. మీరు ఎస్టేట్కి వెళ్ళండి, నేను వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను. ఓకే. రేయ్, ఎందుకురా ఇలా ప్రాణాలు తెస్తున్నావు? హాయిగా బస్సులో పోయేవాడిని కదా. ఉందా బంజాయ్? ఎందుకన్నావు అంటావు? అడుగు మధ్యలో ఆపేసి వెళ్ళమంటే ఎలా వెళ్ళేది? అర్థమైందిగా, ముందు కారు ఒకటి వస్తుంది, లిఫ్ట్ అడిగి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి చావు. హలో, లిఫ్ట్ అడుగుతారా? ఇక్కడ ఎవరు ఆపరు, ఇది దాదాపుడి ప్లేస్. ఏం పా తమిళ తంబి, ఏమయ్యా నేను నీకేం ద్రోహం చేశానయ్యా? ఛా, ఊటి 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 ప్రాణాలు తోడేస్తుంది. ఏంటి సార్, కారు ఎవరు చేస్తుంది? ఏదైనా ప్రాబ్లమా? మే ఐ హెల్ప్ యూ? ఊటీ వెళ్ళాలి. ఓకే, కమ్ ఆన్ డ్రైవర్. మేడం, అతనికి కొంచెం హెల్ప్ చేయి, మేము వెళ్తాం. కమ్. Your good name, please? Balu. Glad to meet you. మీరు నాకు ఇంతకు ముందే తెలుసు, తెలుసా? ఓ, ఆ రోజు కోవిల్లో. నో 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 నో, దట్ డే అబీస్ లో ఆ చిన్న పాప. ఇట్ వాజ్ అమేజింగ్. ఆ రోజే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుని ఫాలో చేశాను, బట్ ఐ మిస్డ్ యూ. ఇక్కడికి మీరు? ఇక్కడ మా పిన్ని వాళ్ళు చదువుకోవడానికి వచ్చాను. Come on, try. You fall. Come on, try.
నీకు ఇన్నిసార్లు చెప్పాను అనూను ఒంటరిగా పంపించొద్దని. నా మాట వింటేగా? అనూకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ, కొంచెం షాక్ అయిందంతే. రండి. గంధం చెక్కలు తేవడం అంటే కొందింపులు తేవడం అనుకున్నావా? ఒక్కో చెక్ పోస్ట్ దాటి వచ్చేసరికి ప్రాణం పోతుంది. అక్కడ గంధ చెట్టుకు వేలాడుతుంటే ఏదో ఆత్మహత్య కేసు అనుకున్నాను. ప్రాణాలతో ఉంటే తీసుకొచ్చా. దారిలో ఏదైనా హాస్పిటల్లో పడేసిపోతాం. నువ్వు ఎక్కడా ముందు అన్ని చోట్ల వెతికి చూశాం. వివరాలేం తెలియలేదు. బాలు అన్న పేరు తప్ప ఇంకేమీ తెలియదంటావు. ఇంతకంటే ఏం చేయగలం? తన దారిన తన పోతూ ఉంటే నేనే అతన్ని తీసుకెళ్లాను. అతనెవరో, తల్లిదండ్రులు ఎక్కడున్నారో అతని పరిస్థితి తలుచుకుంటూ ఉంటే చాలా భయంగా ఉంది తాతయ్య. ముఖానికి డ్రెస్సింగ్ కూడా రాదు, నువ్వు డాక్టర్వి. అమ్మాయి ఎవరు కనిపించావు? ఎవరు? అమ్మో, మీ అన్నయ్య సామాన్ చూడ కన్నయ్యమ్మా. అమ్మాయి ఎవరు చేసా? ది గ్రేట్ రాజబహదూర్ గారి మనవాళ్ళు. పేరును అమ్మని కనిపించిందంట. అమ్మాయిని చూసారా? లేదురా. కాకపోతే ఆ అమ్మాయి గురించి మేము గుచ్చుకుచ్చి అడుగుతున్నా, అసలు మీరెవరిని మమ్మల్ని అలదీశారు? మేమని తెలియక వాగాం అనుకో, మా బొక్క పొగుతున్నాని ఈ విషయం చెప్పడానికి వచ్చాం. కాకపోతే ఆ అమ్మాయిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసామని నాకు అనుమానం. ఏంటి, ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారుగా? ఇమ్మన్నావా? మర్యాద నువ్వు పోకిరి మూకల. మరి బాలు, ఆ అమ్మాయి బుజ్జి. అదయ్యా, నిన్ను వెళ్ళనివ్వను. కారు వెనకొట్టుకొచ్చి చాలదా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తనకేం కాకూడదు. నేను చూడాలి ప్లీజ్.
ఏమైందిరా Nice to see you, Balu. You know, the truck driver was so bad. He was pretty rash and he couldn't manage the wheel and all this happened in a split of a second. You know, Balu, a similar incident took place when I was in States. A friend and muscles were traveling from Los Angeles to Houston. And I'm sorry about it. I'm really sorry about it. Actually, గొప్ప విషయం ఏంటంటే మా వాడు దీని గురించి ఒక పంట కూడా మాత్రం చెప్పలేదు చూడండి బుజ్జి ఇది మామూలు ఏమనాలే వీళ్ళని ఈ కాలం పిల్లలు ఏది సీరియస్ గా తీసుకోరు మా కుటుంబం చాలా డిప్రెషన్ లో ఉంది 4 నెలల క్రితమే ఫ్లైట్ యాక్సిడెంట్ లో అను తల్లిదండ్రులు చనిపోయారు మీ బాలు కాపాడకపోతే నా మనవరాలు నాకు దక్కుండేది కాదు బాలు నీకు మేము ఎంతో రుణపడి ఉన్నాం నువ్వు కోలుకోగానే ఒకసారి తప్పకుండా మా ఇంటికి రావాలి ఓకే ఓకే రామ్మా వెళ్ళొస్తామండి అలాగే వస్తానమ్మా వస్తానండి టేక్ కేర్ బాలు బాయ్ రే బాలు ఏ అమ్మాయి కోసం నువ్వు వెతికావో ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చిందిరా అదృష్టం పరిసం పట్టేట్టు పట్టిందిరా రే బాలు ఇంకెందుకు రాలేసు వెళ్ళి అయ్యావు అని చెప్పి ఏంటి ఏంటి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అన్నయ్య నాన్న వచ్చారు మీ అన్నకొండ వచ్చారంట సుధాకర్ ఇంట్లో వెయిట్ చేస్తాం అక్కడ మాట్లాడుకుందాం ఈవినింగ్ అడిగి ఉండు హాస్పిటల్కి వెళ్దాం ఎందుకు నర్సులకు బీటు కొట్టడానిక నేను తీసుకెళ్తాను మీరు వెళ్ళండి మీ అన్నని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని దాచుకోమా అన్నయ్య అను ఇంటి వరకు వచ్చేసింది తర్వాత అనుకి నా ప్రేమ గురించి చెప్పేస్తానరా బాలు ఏదో మాట్లాడాలన్నా అదే ఏదో మాట్లాడాలన్నా ఎలా చెప్పాలో తెలియడం లేదు బాలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నా వల్ల ఇది తప్పకుండా చేస్తాను పర్వాలేదు చెప్పు I love you. మీరు నన్ను చూసింది యాక్సిడెంట్ లోనే కానీ అంతకు ముందే నా మనసు మీకు అనిపించి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకోండి కాదని మాత్రం అనకండి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకే తెలియడం లేదు బాలు నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం మీరే అందుకని నేను మిమ్మల్ని ప్రేమించాలి అనుకోడు ఎంతవరకు న్యాయం మీరెలా ఊహించుకోవడానికి కారణం నేనే అయితే ప్లీజ్ నన్ను మన్నించండి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆ మాట అంటే నువ్వేం చేస్తావు నువ్వు అనవుతూ ఐ లవ్ యూ అంటే జరిగేది ఇదే మరేం చేయను బుజ్జి అన్నయ్య నువ్వు ఆమెను చూసిన వెంటనే ప్రేమించుండొచ్చు నీ గుండె చొప్పులు పెరిగుండొచ్చు ఆమెకి సంబంధించినంత వరకు ఇదంతా నథింగ్ ఆమె ఫారెన్ లో పెరిగిన అమ్మాయి నీకంటే నాకంటే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి అయితే అను నాకు దక్కదంటావా ఎందుకు దక్కదు మా అన్నయ్యకి ఏం తక్కువ ప్రేమ అనేది మనసుకి సంబంధించింది నీ మనసు ఏంటో పూర్తిగా తెలుసుకుంటే ఆమె నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది నీ గురించి ఆమెకి తెలియాలంటే ముందు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకో ఇదంతా జరగడానికి చాలా టైం పట్టొచ్చు ప్రేమకి సాహసమే కాదు సహనం కావాలి ఓర్పు కావాలి భూదేవికి మించిన ఓర్పు ప్రేమకుంది భూదేవి ఓర్పు సహనం వంకాయ నీ చెల్లి పెద్ద ఆడింది కదా ఆరు మాట విను బాబు హాయ్ ప్రియా ప్రియా ఒక మంచి అమ్మాయి ఒక ఇంటిని చూడట్టు ఒక బొమ్మాయి ఎంత ఇది రెస్టారెంట్ లో బీరు నాయరు మ్యాటర్ చాలా సీరియస్ వెళ్ళి వెళ్ళు ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలంటారు అది నువ్వు ఎలాగో వచ్చేసావు
ముందు ఫ్రెండ్షిప్ అవ్వాలంట, ఆ తర్వాత ప్రేమికుడు అవ్వాలంట. ఓ 2 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రేమికుడుగా వద్దు ఫ్రెండ్ గా ఉండని జస్ట్ హ్యాండ్ ఇచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారా? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అదే కదా, అప్పుడు ఆ అమ్మాయిని తలుచుకుని సంవత్సరం ఫెయిల్ అవటం ఖాయం. లేకపోతే వీడు జీవితంలో ఫెయిలే అవ్వడం. ఊరుకోనరా. అరే బాలు, ప్రియా చెప్పిందే కరెక్ట్. ముందు నువ్వు అమ్మాయి ఫ్రెండ్ కావడం ట్రై చేయి. ఫ్రెండ్ అవటం ఎలా? అరే ఇంత జరిగాక నువ్వు అమ్మాయిని వెతుకుంటూ వెళ్తే బాగుండదు. ఆ అమ్మాయి నేను ఫ్రెండ్ గా భావించింది అనుకో, ఖచ్చితంగా అమ్మాయి నేను వెతుకుంటూ మీ ఇంటికి వస్తుంది. అలా రాకపోతే ఖచ్చితంగా అమ్మాయి నీకు దక్కదు. రే జాగ్రత్త రా, నేను కూడా రానా? పర్వాలేదు. ఓకే. రే రాత్రి అంతా ఎక్కడ ఉన్నావురా? సుధా ఇంట్లో. అక్కడే ఉండి పోకపోయావా? నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఈ ఇల్లు ఏమన్నా లాడ్జ్ అనుకున్నావా? సత్రం అనుకున్నావా? కాలు ఇరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదు, వెళ్ళా. నిన్న నీ కోసం ఆ అమ్మాయి అను వచ్చెళ్ళింది. ఎప్పుడు? ఎప్పుడా అని? వచ్చే సెమిస్టర్ కి ట్యూషన్ లో చేరాలన్నావు. ట్యూషన్ ఫీజు కట్టావా? కట్టలేదు. ముందు ఆ పని చూడరా. అమ్మా అమ్మా, అను వచ్చిందా? ఎవరు? అమ్మా అను. తెలీదురా, నీ గుడికి వెళ్ళాను. ఎప్పుడు చూడు, గుడి 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 వేరే పర్లేదా? శివ శివ, నీ ఆరోగ్యం కోసమే కదరా నీ గుడికి వెళ్ళేది. అయినా నువ్వు ఇంట్లో ఉండకుండా గుళ్ళు చుట్టూ షికార్లేంటి? అది కాదమ్మా, అను వచ్చింది. అది ఆయన గారి ఇంట్లో ఉన్నప్పుడు. ఎందుకు వచ్చిందో ఏం చెప్పిందో ఆయన ఎలా అడగటం? దీనికోసం ఎందుకు అంత టెన్షన్ పడతావు? నిన్నంతా మీ బెదరాని ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళి ఆయన అడుగు. ఒరే ఒరే నెమ్మది, జాగ్రత్త. ఒరే చూసుకురాలరా. అను వచ్చిందంటగా, నాన్న చెప్పాడు. ఇన్నాళ్ళైనా మీ నాన్నని అర్థం చేసుకోలేకపోయావు కదరా. అను పేరు చెప్తే నీ ఫేత్ రీడింగ్ ఎలా ఉంటుందో చూద్దామని అలా అన్నాడు. పిచ్చోడా, అది నిజమని నమ్మేసావా? అయితే అను రాలేదా? అను వచ్చిందిరా, చాలా సేపు ఇక్కడ ఉంది, నిన్ను గురించి అడిగింది. ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే ఉంటావు. అను నిద్రపోకుండా ఏం చేస్తున్నావమ్మా? మా ఫ్రెండ్ కి ఈమెయిల్ చేస్తున్నాను తాతయ్య. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండే కదా. మార్గరెట్, ఈ టైంలో నీ వయసు పిల్లలు ఇంత సిన్సియర్ గా ఈమెయిల్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ప్రేమ గురించి అయి ఉంటుంది, కరెక్ట్? యూ హావ్ కంప్లీట్లీ గాట్ మీ రాంగ్. నాకు ప్రేమకు చాలా దూరం తాతయ్య. నాకు సంబంధించినంత వరకు యవ్వనం అనేది ప్రేమించడానికి మాత్రమే కాదు, భవిష్యత్తులో మనం ఏది సాధిస్తామన్నది డిసైడ్ చేసుకోవడానికి లభించిన అమూల్యమైన సమయం. అలాగా మీరేం సాధించాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు డూ మై PhD. And how old is my dream? నేను ఏదో ఒక రోజు ఐన్స్టీన్ అంత కావాలి, పెద్ద పెద్ద రీసెర్చ్లు చేయాలి, నోబెల్ ప్రైజ్ పొందాలి. ఎందుకంటే సైంటిస్ట్ అను మీ మనవరాలని అందరూ గొప్పగా చెప్పుకోవాలి తాతయ్య. తాతయ్య ఏమైంది? ఏం లేదురా, నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఈ వయసులో సాధించాలని ఎంత పట్టుదలగా ఉన్నావు, నీ కల తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ తాతయ్య. ఇద్దరు మా చిన్నయ్య. అన్నయ్య, హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ కి రావడం లేదండి? అన్నయ్య ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ ముఖాలకి చాలు. ఏ ప్రియా, నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య. ఇంకా 2 ఆల్బమ్స్ ఉన్నాయి, అవి చూస్తారా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. ఇదిగో ఈ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఇదేమో ఇప్పటిలాగా ఈ ఫోటోలు చూపిస్తుంది కదా, ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా? బుజ్జి గుండు కథ, ఆలసించిన ఆశాభంగం, మరి రాదు ఈ అవకాశం. చూడు పదమ్మా, గుండు గీయించుకున్నప్పుడు చూడు, అది నా ఫ్రెండ్స్ అందరికి చూపించాడు, వాళ్ళందరూ నన్ను నేర్పిస్తారు. అరే నీ అల్లరి పాడు కాదు, దాన్ని నేర్పించింది నీకు నిద్ర పట్టదా? అసలు మారో అలా చేస్తా. జాగ్రత్త పట్టాయో.
అక్కడ రాస్కల్. ఏంటి బాలి ఇదంతా? అంతా ఏం లేదు, తమాషకి. ఏంటి గోలా, మనశ్శాంతి గారి నిద్రపోనివ్వరా? నమస్కారం అంకుల్. ఎవరు అనువా? బాగున్నావు తల్లి? తాతగారు ఎలా ఉన్నారు? పారింట్లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎంత మర్యాద. ఒరే మీరిద్దరు ఉన్నారే, ఎప్పుడైనా చేశారా? ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు, తను వెళ్ళని నీ పని చెప్తా. ఓ రామ్మ. అను రామ్మ. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. నేను చెప్తాను, నేను చెప్తాను. ఇది మా పెద్దనే ఫోటో, బాంబేలో ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాడు. అమ్మా చూసావమ్మా, చిన్నప్పుడు నాకు ఇలాగ ఫోటో తీయించినప్పుడు ఇలా మాట్లాడేదా? ఇలాగేగా రేపే తీద్దాం. రే అవసరం మోగట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ, నన్ను నేర్పిస్తావా? ఇప్పుడు చూడు అనయ్య, మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్టి మాత్రం తీయద్దు. అను వచ్చింది, తర్వాత నీ పరువు పోతుంది. దొరికావు సబ్బు పెట్టింది. సబ్బు పెట్టి గురించి తెలీదా మీకు? రండి రండి, ఇలా కూర్చోండి. అసలు ఆ సబ్బు పెట్టి మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడు ఎవరి ముందు ఏమన్నా తెలియకుండా ఏంటి మర్యాద లేకుండా, నాకు మర్యాద నా వయసుకి. ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తున్నా, చెప్పు చెప్పు చెప్పు. అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియా, అను కాఫీ తీసుకురా. బాలు ముందు నువ్వు వెళ్ళి బహం కడుకోరా. వెళ్ళు బాలు, వెళ్ళు బాలు. ఒక రోజేమో అన్నయ్య స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాడు, తీసేసి షెల్ఫ్ లోంచి సబ్బు పెట్టి తీశాడు. ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ రూమ్ లోంచి బయటకు పోయింది. బాలు నాన్నకి తెలిస్తే తిడతాడని భయపడి తను డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురికి సబ్బు కోసం వెతుకుతున్నాడు. అప్పుడు చిన్నపిల్లాడే కదా. కాదను, అప్పుడు అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు. మీ ఇంట్లో లాగా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడే టైం ఉండదు బాలు. అమ్మా నాన్న ఇద్దరు బిజీ డాక్టర్స్. సడన్ గా వాళ్ళు చనిపోయాక నాకెవరూ లేరని బాధపడుతుంటే తాతయ్య అక్కడికి వచ్చారు. అవును, ప్రియా హాస్టల్లో ఒంటరిగా ఉంటూ చెప్పండి. మా ఇంట్లో అందరూ మగపిల్లలు, అంటే చిన్నప్పుడే మా అమ్మ ప్రియను బాబాయ్ గారి నుంచి తీసుకొచ్చేసింది. తనంటే మా అందరికి చాలా ముద్దు, కానీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చాక మటుకు మా దగ్గరే ఉంటే తన చదువు పాడైపోతుందని నాన్నగారు హాస్టల్లో జాయిన్ చేశారు. ఇంట్లో నాన్నగారి మాటకి తిరుగులేదు. పెదనాన్న చిన్న డమ్మీలు, అన్నయ్యలు ఇద్దరు బాగా చదువుకున్నారు, మనం తప్ప. అబ్బా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంచేత నా దగ్గర రోజు తిట్లు. చదువు రాకపోతే ఏంటి బాలు, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. అదేమిటో తెలుసుకోగలిగితే మన జీవిత ఆశయం నెరవేరినట్టే. నోరు మీద తొక్కల గొంతుడు వేసుకుని బాడు చంపుతున్నావు కదా బాబు, అది చూడండి రా బాలు గడికి పట్టిన అదృష్టం. లేకపోతే అమ్మాయిని మన పచ్చి చేసి మన టైం అంతా వేచి చేస్తాడు బాబు. తిరగని అంతేనంటరా? వీళ్ళెవరు మనల్ని చూస్తున్నారు? గాలి వదవలండి, పని పట్టు లేకుండా తిరుగుతుంటారు చూడండి వాళ్లే వీళ్ళు. స్టే
డేట్స్ లో మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నాడు. శ్రీరామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్, వెరీ నైస్ గాయ్. నాతో పోటీ పడి చదువుతాడు, అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అతని. బాలు, మీ ఫ్రెండ్సా? మై నేమ్ ఇస్ దాము, ఎంబీఏ. క్షమించాలి, ఎంబీఏ అంటే వీడింటి పేరు. హీజ్ మిస్టర్ టెండూల్కర్ శ్రీనివాస. టెండూల్కర్ అంత కావాలని వీడి ఆశ. 150 మ్యాచ్ల్లో బాల్ది సంధించాడు, చివరి 5 మ్యాచ్లు ఆడాడు, 5 డక్అవుట్. హీజ్ మిస్టర్ ఆర్నాల్డ్ సోమశేఖర్. ఆర్నాల్డ్ అంతా వాడు కావాలని వీడి ఆశ. ఇట్టేనా ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి, హీజ్ అనిల్ జక్సన్. ప్రాణాలు తీయడానికే పుట్టాడు. అంత సీన్ లేదండి, వడ్డీ డబ్బు ఇవ్వలేదని వీడు బాబు ఎవరితో లాక్కొచ్చి ఉంటాడు, దీన్ని పట్టుకుని వీడు మా ప్రాణాలు తీస్తుంటాడు. బై ది బై, మై నేమ్ ఇస్ మసిబొగ్గు సుధా. మసిబొగ్గా? మసిబొగ్గు ఏ రంగులో ఉంటది? నల్లగా. వాడు తెల్లగా ఉన్నాడా? గజ్ బుష్. కానీ ఒక్క విషయం, నన్ను సామాన్యుడు అనుకోకండి, నన్ను ఒక సూపర్ ఫిగర్ లవ్ చేస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. మీ అందరికీ నిక్ నేమ్స్ ఉన్నాయి, మరి బాలుకి లేదే? ఎక్కడండి, ఏ మ్యాటర్ లో దొరికితేనే కదా. అయితే మీకు ఆ సభ పెట్టి విషయం తెలియదా? అప్పుడప్పుడు ప్రియావీని సూపర్సన్ పిలుస్తూ ఉంటుంది, ఆ విషయమేనా? చెప్పేనా? హాయ్ హాయ్. అను వెళ్ళావా? ఓకే బాలు, తర్వాత కలుసుకుందాం. వెళ్ళేస్తాను. మీకు ఓకే బాలు. ఎంత పని పడ లేకపోతే మాత్రం గాలి ఏదోలంటారా మమ్మల్ని? రే, పని వదిలేరా? వాడు అలా అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి రా. ఈ పాటికి అమ్మాయి నన్ను నిజంగా ప్రేమించినట్టు తెలుసుంటే మీకు ఇప్పుడే పరిచయం చేసిండేవాడిని. అమ్మాయికి ఇప్పుడే కదా నేను ఫ్రెండ్ అయింది. ఇప్పుడు మీకు పరిచయం చేశాను అనుకో, మీరు ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మీకు నాకు తేడా ఏంట్రా? అందుకే అలా చెప్పాను. హలో రే, గుండెల్ని పిండాలి కదరా. హలో, కొంచెం లేస్తారా? ఇది లేడీస్ సీట్. మేము మంగళం ఎవరు చెప్పారు? కర్మ కర్మ. లేడీస్ ప్లీజ్, ప్లీజ్. మనల్ని కాబట్టి కూర్చోమన్నారు, అదే ముసలాళ్ళని అయితే కూర్చోమంటారా? అలా అనుకోని ఇచ్చామే ముసల్దానా? ఆడదానిది మగాళ్ళని మమ్మల్ని కొట్టవా? వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసు అలర్ట్ చేసే వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారు. ఎవరా అమ్మాయిని నేర్పించడం? నెక్స్ట్ స్టాప్ లో కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నాయి కదా, పదండి పోదాం. బాగుందా? ఇంకోసారి బస్సు లో కనిపించారా? చచ్చారే. నువ్వు వెళ్ళక్కా, వచ్చే వారం మేము బెంచ్ కడుకుంటాం. అసలు మనం ఏం చేశారా? ఎంతమంది ఏదో తప్పులు చేస్తుంటారు, మనం చిన్న తమాషా చేసాం, దానికి ఎంత కొట్టారా? అసలు దాన్ని ఊరికే వదిలిపెట్టరా, మనం కొంచెం అది కదా. పనులు తిన చాలక నవ్వు ఒకట. మనకే వదిలి చెప్తారు, వచ్చే స్టాప్ లో దొరికిన వాళ్ళని ఎరగ్గుంపేస్తారు. వచ్చే స్టాప్ లో మన అర్నాలు గారు బొగ్గు గారు ఎక్కుతారు. వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటుంటే ఎన్ని రోజులు ఏరా నీ మొక్కలు ఫీల్ సోటి చెప్పే. నేను మోగోనక్క. మాట్లాడుతున్నారా? సారీ అక్క సారీ. ఏంట్రా సారీ? ఏరా నీకు ఇది అవసరమా? రే త్వరగా పట్టారా? ఏంటి ప్రియా, నన్ను బైక్ మీద హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఆటోలో వెళ్ళు. పోనీ, మీరు ఎవరైనా డ్రాప్ చేస్తారా? నేను వస్తా పదమ్మా. అదే కూర్చో. ఎందుకంత కోపం? ఆటోలో వెళ్ళావా? రోడ్డు మీద నడవలేకపోతున్నాను,
జీవుల దగ్గరికి ఏం అల్లరి పెడుతున్నారు అన్నయ్య. అన్నయ్య నా మాట విను, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య మాట్లాడు. అన్నయ్య నేను హాస్పిటల్కి డ్రాప్ చేశాను. ఏంట్రా అలా చేతగానే ఎవరో నిలబడ్డా? పెట్టుకోవాలంటే నాతో పెట్టుకో. అదన్ రా అదండి. ఆపాను. ఏంటంట? ఇదే రాను ఇల్లు. కర్మ కర్మ కర్మ. ఒరే ఎన్నిసార్లు ఇంటి ముందు మమ్మల్ని తిప్పుతూ ఉంటాం, చంపేస్తున్నారా బాబు? ఎప్పుడే ధైర్యం చేసి లోపలికెళ్ళావా? పోనీ అమ్మాయి నీకు తెలియదంటే ఓకే, ఆల్రెడీ రెండు సార్లు మీ ఇంటికి వచ్చింది కదా. అది కాదురా, కొంచెం భయంగా ఉంది. అలాగా నాకు తెలియక అడుగుతాండ్రా, అసలు నువ్వేనా అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసింది? షూర్ కన్ఫర్మ్ నువ్వు కాదనుకుంటున్నానులే. ఎందుకంటే నీ ధైర్య సాహసాన్ని చూసి నాకు ఉనికొచ్చేస్తుంది. నువ్వేస్తాను సభ్య సభ్యతే నువ్వు లోపలికెళ్ళు. కుమ్మేడం కాయ బాబు. నమస్కారం అండి. అను ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఇతను ఎవరో తెలుసా? బాలు. హలో బాలు, అను కీప్ సెల్లింగ్ అబౌట్ యూ, ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదు. ఇతనే మిస్టర్ శ్రీరామ్, మా మనవరాలికి కాబోయే భర్త. శ్రీరామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్, వెరీ నైస్ గాయ్, నాతో పోటీ పడి చదువుతాడు, అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికెళ్ళారా? ఏ ఎవరు వెళ్ళంత? ప్రియం చూసుకుని పెళ్లి కూడా కుదుర్చుకుని వెళ్ళారు. వెళ్ళాలా? పెళ్లి కొడుకు ఎవరు? నేను పెళ్ళింటూ చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకుంటానో తెలుసా? నా కాబోయే భర్త ఎలా ఉండాలంటే అన్నిట్లోనూ నెంబర్ వన్ అయి ఉండాలి. అబ్బాస్ లాంటి ఫేస్ ఉండాలి, జాకీ చాన్ లాంటి స్పీడ్ ఉండాలి, రాంబో లాంటి బాడీ ఉండాలి, ఇంకా కళ్ళేమో షారుఖ్ ఖాన్ లాగా. నీకు పెళ్లి కొడుకుని తయారు చేయాలంటే కంప్యూటర్ లోనే తయారు చేయాలి. రూమ్ లో కొంచెం సర్దమ్మా. మనకేం తక్కువని పోయిపోయి బట్టతోడి కండగడుతున్నారు. అతను నీలాంటి పని పాట లేని జులాయి కాదు, డాక్టర్. రెండు చేతులు సంపాదిస్తున్నాను. మిమ్మల్ని అడగలేదు, మీరు మాట్లాడకండి. పెళ్లి కొడుకులు వచ్చేసారు, మీరేదో మాయ మాటలు చెప్పుకుంటారు, అదేమో తలాడించుంటది. మీరు చెప్పింది అనగల మేము తలాడించండి. పెళ్లి కొడుకు అది కాదా? నువ్వు కలవ కన్నా ప్లీజ్ చేస్తావు, నాకు బాగా తెలుసు. పోయి పోయి బద్దలు. ఆయన నా సీనియర్, నాకు తెలియకుండానే గత 3 సంవత్సరాలుగా నన్ను ప్రేమిస్తున్నారట. చెప్పలేక చెప్పలేక ఈ మధ్య నాకు చెప్పారు. వాడు చెప్తే నువ్వు ఉపయోగిస్తుంటావా? నీ ముఖాన్ని ఇంకెవరైనా చూసుకోమని చెప్పచ్చు కదా. రేపేదేమాట అను నీతో అంటే అలా ఆలోచించడానికి
నాకు భయంగా ఉంది కదా. నేను ఆలోచించాను అన్నయ్య, ఏదో కారణం చెప్పి అను నేను కాదంటే నువ్వేమో కుమిలిపోతావో నాకు తెలుసు. కానీ నేను చూశాక ప్రేమంటే ఏంటో అర్థమైంది. అతని మనసు పడే ఆవేదన తెలిసింది. అందుకే అన్నయ్య నేను పెళ్లికి ఏరా ఇవాళ ఊరు వెళ్ళిపోవాలా? తనక్కడ పిల్లలతో అవస్థపడుతూ ఉంటుంది పిన్ని. ప్రియా పెళ్లికి రావాలి కదా, అప్పుడు లీవ్ దొరకటం కష్టం. ఇవన్నీ ఎక్కడ దొరకవా? ఎందుకమ్మా ఇవన్నీ? నేను నీతో బాంబే వచ్చేస్తాను. ఏరా ఇక నీకేం తక్కువైందని? లేదు నేను వెళ్తాను. ఎన్నాళ్ళకి నీకు బాగుపడే లక్షణాలు వచ్చాయిరా. రే రాము వాణి కూడా నీతో తీసుకుపో. ఏం తమస్యా ఉందా? ఏరా ఇంట్లో అందరం పెద్ద చదువులు చదివాం, అట్లీస్ట్ నువ్వు డిగ్రీ కూడా కంప్లీట్ చేయవా. ఏంటి నీ ఉద్దేశం? ఒరే వాణ్ణి ఇలాగే వదిలేస్తే ఇంకో 20 సంవత్సరాలైనా బియ్యలోనే ఉండిపోతాడు రా. వాడి మూడ్ మార్క్ ముందే తీసుకెళ్ళు. ఇవాళ బాంబే వెళ్తున్నావట కదా, ప్రియా ఫోన్ చేసి చెప్పింది. ఏంటి ఇంత సడన్ గా? ఎంతకాలం నాన్నగారి దగ్గర తిట్లు తినటం. ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను. అది సరే వెళ్ళంటగా. ఇంటికి వచ్చావట కదా, తాతయ్య చెప్పారు. సారీ బాలు, ఐ గాన్ అవుట్. శ్రీరామ్ చూసావా ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. దాని గురించి ఏం చెప్పమంటావు? శ్రీరామ్ లాస్ట్ టైం ఇంటికి వస్తుంటే మా తాతయ్యని కలవమన్నాను, కలిశాడు. అప్పుడే మనసు పారేసుకున్నాడు. ముందు తాతయ్య ఒప్పుకోలేదు, తర్వాత నేనే గొడవ చేసి తాతయ్యని ఒప్పించాను. చారు చాలా అదృష్టవంతురాలు కదా. చారు శ్రీరామ్ ని పెళ్లి చేసుకోబోతున్నది తానేగా. చారు చారు తెలీదా నీకు? అను వన్ మోర్ మినిట్. నేను బాంబే రావట్లేదు. ఏ నా చదువు ఏం కావాలి? మీరు మటుకు పెద్ద చదువులు చదవాలి, నేను మాత్రం పాడైపోవాలా? నాకు బాగానే బుద్ధి చెప్పావు. నిన్ను నమ్మి ఈ టికెట్ కొన్నందు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ అమ్మాయి పేరేనా అను? మీ వదిన చెప్పింది లేరా? అయినా మన జాతకాలు అంతంత మాత్రమే, జాగ్రత్త. హలో, హాయ్, ఐ ఆమ్ రాము. బాలు సెల్డర్ బ్రదర్, విల్ మీట్ అగైన్. ఓకే ఓకే. అమ్మయ్య ఏంట్రా చెప్పరా, చెప్పు. ఖర్చుకు డబ్బులు లేవు, 2000 అమ్మ దగ్గర ఇచ్చాడు. నీ పెద్దన్నయ్యా? అవును. ఓకే బాలు, బాంబే వెళ్ళగానే నాకు ఫోన్. అయ్యో నేను బాంబే వెళ్ళట్లేదు. అన్నయ్య చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇప్పుడు బాంబే గింబే? మాట్లాడకుండా చదువు పూర్చే, తర్వాత చూద్దామని చాలా మంది పట్టుబడుతున్నారు. నువ్వేమన్నావు? అన్నయ్య చెప్పింది కూడా న్యాయమే కదా. ఓకే అనేశాను. బాలు నువ్వేమైనా చిన్నపిల్లాడుగా గడికి ఓ మాట మాట్లాడుతున్నావు? ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అవును, మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు కనపడడం లేదు. ఈరోజు శనివారం కదండి, అందరూ డిస్కోకి వెళ్ళిపోయి ఉంటారు. మరి నువ్వెళ్ళేవి? మీకు తెలీదా, డిస్కోకి వెళ్ళాలంటే అమ్మాయి కావాలి. నాకు అటువంటి అలవాటు లేదు, కానీ డిస్కోకి వెళ్ళాలని చాలా ఆశ అండి. ఒకసారి వెళ్తే గంటేశారు, నేను వదులుతానండి. అద్దం నుంచి మరీ చూశాను. తన్ని తానే మర్చిపోయి ఫ్రెండ్స్ తో డాన్స్ చేయడం అనేది నిజంగా గొప్ప అనుభూతి. అదంతా ఒక రేంజ్. ఓకే బాలు, సీయావు. బాలు లేడా?
నేనేమన్నా ఉండి లేడన్నా అలాగా. బాలు రాగానే ఇచ్చేయి జాగ్రత్త. ఏంట్రా అది? ఏం లేదు నాన్న, ఒట్టి పోస్ట్ కార్డ్స్. ఒట్టి పోస్ట్ కార్డ్స్? మీ నాన్న 10 కార్డు అడిగాడు, ఇద్దామా? అయితే ఏంటో చెప్పు. పెదనాన్న, రేపు అను బర్త్డే. నేను ఇవ్వబోయే ఈ ప్రెజెంటేషన్ లో అనుకి నా ప్రేమ గురించి తెలియాలి, కానీ నేను చెప్పకూడదు. తనే నా ప్రేమను అర్థం చేసుకోవాలి. అందుకే ఈ 1000 పోస్ట్ కార్డ్స్ అనుకి పంపిస్తున్నాను. దీన్ని పంపితేనా? ఇందులో నా ప్రేమ కనిపిస్తుందా? ఈ డిసైన్ వేసింది ఎవరా? నా ఫ్రెండ్ హాడే కనిపిస్తున్నాడు. నువ్వు ఇచ్చే ప్రెజెంటేషన్ లో నీ మనసు తెలియాలి, అందులో నీ ప్రాణమే తను అని తెలుసుకోవాలి. ఆ విధంగా ఆలోచించరా. Happy birthday. Thank you. Come on. Yeah. La 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 la. Oh no. ఏంటి ఇంత సూట్ బూట్ వేసుకొని ట్రిమ్ గా తయారయ్యొచ్చు? ఈ రోజు మీ పుట్టినరోజు కదా. అవును. లేకపోతే ఏంటండి, ఎంత గొప్పవాడు మీరు. మీ బర్త్డే అంటే సినిమాలో చూపించినట్టుగా గుంపులు గుంపులుగా సూట్ బూట్ వేసుకుని గ్రూప్ డాన్స్ ఆడుతుంటారని నేను ఇలా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేస్తే ఏముంది, ఒక్కళ్ళు కూడా లేరు. బాలు, ఐ డోంట్ లైక్ దిస్ ఫార్మాలిటీస్. నా పుట్టినరోజుని నేనే సెలబ్రేట్ చేసుకోవడం నాకు నచ్చదు. మీకే తేలిక చెప్పేశారు, నేను ఈ డ్రెస్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? మై గాడ్, ఈ డ్రెస్ బర్త్డే కోసమే తీసుకున్నావా? ఓసి బాలు, కమ్ ఆన్. బాలు, దిస్ ఇస్ ఫర్ యూ. ఇదేంటండి బాబు, ఈ రోజు నేను కదా మీకు ఇవ్వాల్సింది. బాలు, ఇది ఎప్పటికైనా నీకు ఇవ్వవలసిందే, కానీ ఎందుకు ఈ రోజే ఇవ్వాలనిపించింది. బాలు, నాట్ హియర్. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూడు. ఓకే. గిఫ్టా? యా. నైస్. సంథింగ్ స్పెషల్? ఎస్. సరిగ్గా చూడండి, మీకే తెలుస్తుంది. రక్తంతో రాసావా? అవును. ఏంటి బాలు, ఎందుకు ఇలాంటి పనిచేసావు? ఐ యు మ్యాడ్? నిజంగా ఇలా చేస్తావని నేను ఊహించలేదు. ఎందుకు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించావు? ఈ రోజు నన్ను అప్సెట్ చేయడానికి వచ్చావా? హలో, హలో. అరే బాలు, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానండి. ఏ అను, తాత నీకేం ప్రెజెంటేషన్ తీసుకొచ్చారు తెలుసా? ఓ పెలాస్ట్రా కార్. ఎందుకు తాతయ్య ఇవన్నీ? ఈ రోజు నా మనవరాలి పుట్టినరోజు, ఊరందరినీ పిలుద్దాం అనుకున్నాను, నువ్వు వద్దన్నావు. ఇది మీ తాతయ్య కోసం రా.
అసలు నీకన్నా బుద్ధుందా? నీకు ఎన్ని ఐడియాలు ఇచ్చారా? ఎందుకు అలా చేసావు? పైగా రక్తంతో రాసావు. మేమే లో క్లాస్ అనుకుంటే మాకంటే లో క్లాస్ అనిపించుకుందాం కదరా బాబు. అదంతా ఓల్డ్ స్టైల్ రా. అయ్యా అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది, ఏమైనా చేస్తానో అంటే ఒక అప్రోచ్ ఉండాలరా. టైం బాగుంది, హ్యాపీ బర్త్డే అని రాసినందుకు ఇలా జరిగింది. అదే ఐ లవ్ యూ రాసుంటే ఇంట్లో నుంచి గెట్ అనుకుంటా మిగతా అన్ని జరిగాయి కరెక్టే. మనసులో పెట్టుకో కడిగే. అయినా ఆ రోజు ఏం చెప్పాడు? ఏ క్లాస్ అమ్మాయి దొరకడం కష్టం ఉన్నాడు కదా. ఎవడండి అదేంటది? అను ఇచ్చింది. ఓహో అరే ఇప్పి చూడరా, ఇప్పి చూడు. ఏంటది? ఏమో అరే బాడు, ఇందులో లెటర్ ఉందిరా. బాలు నా జీవితంలో మర్చిపోలేని పేరు, ఎందుకంటే నేను బ్రతుకున్న ప్రతి క్షణం నువ్వు ప్రసాదించింది. ఎదుట వాళ్ల కోసం బాధపడే నీకు ఎవరు తోడు లేకపోవడం నాకు బాధగా ఉంది. నువ్వు మంచి క్రికెట్ ప్లేయర్ అని విన్నాను, ఎందుచేతనే ఈ మధ్య దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావట. తిరిగి నువ్వు కాన్సన్ట్రేట్ చేసి మంచి క్రికెట్ ప్లేయర్వి కావాలి, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. నీ లక్ష్యం అదే అయితే నేను చాలా సంతోషిస్తాను. ఈ ప్రెజెంటేషన్ నీ ఆశయాన్ని నీకెప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది ఒక్కటి చాలరా, నీ ప్రేమ ఫలించిందంటే. ఇప్పుడు అర్థమైందిరా అమ్మాయి నిన్ను ఎందుకు తిట్టిందో. నువ్వు లో క్లాస్ వాళ్ళ బిహేవ్ చేసావు. ఎప్పుడైతే నీ గురించి ఇంత గొప్పగా ఆలోచించిందో అప్పుడే ఆ మనసులో నువ్వు ఉన్నావని అర్థమైపోయిందిరా. ఇంకేం ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పాయి. వెళ్ళరా వెళ్ళరా ఆగలండి. ఏంట్రా ఏంట్రా అలా చూస్తున్నావు? బాంబులు పేలేది అక్కడ కాదురా ఇక్కడ. ఆ రోజు ఏమన్నా ఏమన్నా? చూడండి బాబాయ్ మళ్ళీ క్రికెట్ ఆడడానికి వచ్చాడు. ఏంటమ్మా ఇది? టెండూల్కర్ ఇచ్చిన బేట అనువండ్రా ఇస్తావా లేదా? అనునా అయితే ఓ ముద్దిస్తా. దీనికే ఇంత కోపం వచ్చిందా? దీనికే ఇంత కోపం వచ్చిందరా నీకు? ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. Thank you.
అమ్మా ఫ్యాక్స్ వచ్చింది. అను ఏమైంది? యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఎట్ హార్వర్డ్. ముందు తాతకి ఫోన్ చేసి వస్తాను. చారు ఫోన్ మాత్రం చేయి, తాతకి నేనే చెప్తాను. ఏ బాలు, ఆశ్చర్యంగా ఉంది. నాకు గుడ్ న్యూస్ అందేసరికి నువ్వు కరెక్ట్ గా వచ్చావు. నాకు హైదరాబాద్ లో అడ్మిషన్ దొరికింది తెలుసా? కంగ్రాచులేషన్స్. దీనికోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? రాత్రి పగళ్లు నిద్ర కూడా మానేసి ఎంతో కష్టపడి చదివాను. ఇక నాకు ఏ దిగులు లేదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా. అవును, ఏంటి ఎలా ఉన్నావు? ఏమైంది నీకు? చిన్న యాక్సిడెంట్. సారీ బాలు, మార్నింగ్ నిన్ను అలా తిట్టకుండా ఉండాల్సింది. కానీ నువ్వు చేసిన తప్పే కదూ, ఇంకెప్పుడు ఇలాంటి తెలుగు తప్పు పనులు చేయకు, సరేనా? అక్కడ విజయ్ ఇక్కడున్నావేంటి? ఎందుకు పిలిచావు? రాలయ్యా. అనయ్య, అను అమెరికా వెళ్ళిపోతుందట. ఎందుక పిలిచావు? రా. ఏంటనయ్య అంత తేలిక తీసి పారేశావు? రా. అను నీ ప్రేమని కాదందా? లేదురా. ఏ, నువ్వు అనుతో చెప్పలేదా? నేను అనుతో మాట్లాడతాను. ప్రియా, ఎరా బుజ్జి, నువ్వే కదరా చెప్పావు ముందు స్నేహం చేయి, ఆ తర్వాత నీ ప్రేమ గురించి చెప్పమని. కానీ అంత స్నేహం చేసిన తర్వాత తెలిసిందిరా నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించానా అని. నేనేరా, నా మనసులో ఆమె పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్నాను. కానీ ఆమె దృష్టిలో మాత్రం నేను ఒక స్నేహితుడిని, చాలా మంచి స్నేహితుడిని. అంతే, ఎంతో సంతోషంగా ఊరు వెళ్తున్న తనకి నా ప్రేమ గురించి చెప్పి తన మనసు బాధపెట్టి తలుచుకోలేదురా. అవునరా, నా ప్రేమ కంటే తను కోరుకున్న జీవితం తనకి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాట చెప్పడానిక ఇంతగానో ఆమె వెంట పిచ్చి వాళ్ళ తిరిగా. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే. నాది నిజమైన ప్రేమ. ఎప్పటికీ నా ప్రేమ గురించి ఆమెకు తెలియకూడదు, మరొకరు చెప్పడానికి నేను ఇష్టపడను. అలాగే నువ్వు కూడా చెప్పు అని నాకు తెలుసు. ప్రామిస్.
ప్రియా, అన్నితో మాట్లాడడానికి ఇదా సమయం? అక్కడ రిసెప్షన్ లో అల్లుడు గారు ఒంటరిగా ఉన్నారు, రా రమ్మంటుంటే. అమ్మాయి త్వర రమ్మను, టైం పట్టుకుంది. మీరేంటయ్యా సవాలు ప్రత్యేకించారా? త్వరగా త్వరగా అన్నయ్య, టైం అవుతుంది, త్వరగా రమ్మను. వెళ్ళొస్తాను పదివేనా. వెళ్ళమ్మా. పెద్దమ్మా, నువ్వు తప్పకుండా మా ఇంటికి వస్తావు కదూ. పనులు పూర్తి చేసుకుని తప్పకుండా వస్తాను, నువ్వు బయలుదేరమ్మా. వాడు ఎక్కడో తిరుగుతుంటాడమ్మా, వాడి కోసం ఎదురు చూడదు. ప్రియా, వీళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారమ్మా. అనయ్య, 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 ఇక్కడుండి ఏం చేస్తున్నావు? నేను బయలుదేరుతున్నాను. బుజ్జి, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? మనసు ఎవరికి ఉంటుంది అన్నయ్యా? ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ రోజు నీ ప్రేమ గురించి చెప్పేమనేదాన్ని. నేనే మీ ప్రేమ కట్టుపడ్డాను అన్నయ్యా. ఇందులో తప్పు లేదురా, తప్పు లేదు. ఊరుకోమ్మా. ప్రియా రామ్మ, అందరూ ఎదురు చూస్తున్నారు. హాయ్ ప్రియా, ఐఎమ్ సారీ కొంచెం లేట్ అయింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. రాను బాలు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఏ, ఇంత అన్యోన్యమైన ఫ్యామిలీని నేనెక్కడా చూడలేదు. లోపలికి రండి. లేదు బాలు, రేపు 10 గంటలకి ఫ్లైట్. మీ అమ్మా నాన్నల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను, కానీ వాళ్ళు ఇప్పుడున్న మూడ్ లో. చచ్చా, అలాంటిదేం లేదు. మీరు చెప్పకుండా వెళ్తేనే ఫీల్ అవుతారు. వెళ్దాంరా. దాన్ని చూడకుండా నేను ఉండలేనండి. రాను, అమ్మా అను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది. రేపు అమెరికా వెళ్తుందంట. క్షేమంగా వెళ్ళిరామ్మా. గాడ్ బ్లెస్ యూ. మీ పెద్దనాన్నగారు ఎక్కడ? పెద్దనాన్న అన్నయ్య ప్రియాని దింపడానికి వెళ్ళారు, రేపటి కన్ను రారు. పర్వాలేదు, ఆయన వచ్చాక నేను చెప్తాను. నేను వెళ్ళేస్తానమ్మా. పంపించేస్తాను. బాలు, మర్చిపోకు, రేపు 10 గంటలకు ఫ్లైట్. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటారు కదా? తప్పకుండా. అనో, అనో, నన్ను ఎయిర్పోర్ట్ రావద్దని చెప్పావట, ఎందుకని?
ఇక్కడ ఉంటే నన్ను ధైర్యంగా పంపించగలవు, ఎయిర్పోర్ట్ లో అయితే నువ్వు ధైర్యంగా ఉండలేవు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను తాతయ్య. సరేరా. నువ్వు నాకు మాటిచ్చావు గుర్తుందా, నీ చదువు తెలివితేటలు అన్ని దేశాభివృద్ధికి ఉపయోగపడాలి, అందుకే నా తల్లిని ఒంటరిగా పంపిస్తున్నాను. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకలా మమ్మల్ని అందరూ బాధపడి వెళ్ళిపోతున్నావు? ఎవరు కనిపించారా? బావుగారు, అల్లుడి గారు ఇల్లెలా ఉంది? చాలా బాగుంది. నేను ఏదేదో అనుకున్నాను, చాలా మర్యాదగా చూశారు. ప్రియా, లక్కీ గైడ్ చాలా అశ్రవంతురాలు, కానీ వదిలి వచ్చేటప్పుడు ఒకటే ఏడుపు, నన్ను ఏం చేయమంటావు, అందరికి నచ్చ చెప్పి. అవును, వాడు ఎక్కడ? ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్ గా ప్రేమ గురించి చెప్పడా? పెద్ద త్యాగమూర్చావాడు కన్న తల్లిని వాడు మనసు నీకు తెలీదా? నేనేం చేయదు, వాడంతా నోళ్లు మూయించాడు. నా నోరు ఎవరు మూయించలేదు. ఇదిగో ప్రేమ గురించి చెప్పకే బ్రహ్మచారినయ్యాను. వారసుడు వారసుడు అంటే నిజంగా వారసుడు అయ్యేలా ఉన్నాడే. వదలను, అమ్మ ఎక్కడికి వెళ్ళినా నేను వదలను. ఏమీ లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, ఆఖరికి తాతయ్యను కూడా ఎయిర్పోర్ట్ కి రావద్దన్నాను, నిన్ను మాత్రం రమ్మన్నాను. అదే ఎందుకా అని ఆలోచిస్తున్నాను. వెరీ సింపుల్, చెప్పమంటావా? మీ తాతయ్య మిగతా వాళ్ళందరూ నీ మనసుకు హత్తుకున్న వ్యక్తులు, వాళ్ళని విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. మనకంత సీన్ లేదు, విడిచి వెళ్ళిపోతున్నా ఏ బాధ ఉండదు, జస్ట్ సీ యూ బై బై, ఆ టైప్ అన్నమాట. కరెక్టా? ఇప్పుడు చాలా మాటలు నేర్చావే నువ్వు. మీ అమ్మ, నాన్న, పెద్ద నాన్న, ప్రియా, ఫ్రెండ్స్, వాట్ ఎ బ్యూటిఫుల్ డేస్. చూసావా, చివరికి పెద్దనాన్ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఆగు. ఎక్కడికి? లోపలికి. టికెట్? కంగారులో డబ్బు మర్చిపోయాను, చాలా ముఖ్యమైన విషయం. ముందు బయటకు వెళ్ళు. నేను ఎవరిని తెలియకుండా మాట్లాడుతున్నా, నేను ఎస్కర్ణని. ఎవరైతే నాకు తెలియజేస్తున్నావా? లోపలికి వెళ్ళాలి. ఏమంటాయా? వదలండి. బాలు, ఏంట్రా అక్కడ? ఆర్నాడు ఏడుస్తాడు, ఒకసారి
అను ఇప్పుడే వస్తాను. వదలండి, నీ ప్రేమ గురించి అనుకు చెప్పేస్తట. రాయ్, ఇప్పటికి చాలా సార్లు చెప్పాను ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని. ఇలా చేసేవాడు వీడి గురించి మీకు తెలియదు. అను వెళ్ళిపోయిన తర్వాత మనసులో ఒక్కడే కుమిలి కుమిలి ఏడుస్తాడు. రే, నువ్వు ఏం చేసినా సరే నేను వెళ్ళి చెప్పేస్తాను అంతే. రాయ్, ఇప్పుడుగా నువ్వు అను దగ్గరికి వెళ్ళి చెప్పావో, నువ్వు శవాన్ని చూస్తాం. వద్దురా, వదిలే. రాయ్, అను వస్తుంది, కళ్ళు తుడుచుకో, తుడుచుకో. ఏం లేదు, ఊరెళ్తున్నావు కదా, ఆర్నాడు కొంచెం అప్సెట్ అయ్యాడు అంతే. ఏంటి మిమ్మల్ని మాట్లాడుతారు, ఏమి అనుకోరు కదా. అడుగు. మీరు వెళ్ళాక మమ్మల్ని మర్చిపోరు కదా. ఎలా మర్చిపోగలను, మీరంతా బాలు ఫ్రెండ్స్ కదా. ఓ, నిజంగానే మర్చిపోయాను. థ్యాంక్స్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ప్యాసింజర్స్ ట్రావెలింగ్ బై బ్రిటిష్ ఎయిర్వేస్ బిఎస్ 1705 ఫ్రమ్ హైదరాబాద్ టు న్యూయార్క్ నువ్వు చేయకూడదు. ఏ బాలు, నువ్వు చేయలేదే. గుడ్ బై బాలు. ఏమైంది నాకు, ఏదో వదిలి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. నీకు తీరాలి. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు చదవాలని చదువు కోసం ఎంత కష్టపడ్డావు, అది ఒక పవిత్రమైన ప్రేమకు బలి కాకూడదు. మనం ఏ రోజుకైనా ఒకటవ్వచ్చు, కానీ ఇప్పుడు నీకు దొరికిన ఈ అవకాశం తిరిగి వస్తుందా? నువ్వేక చెప్పావు యువతకు కాసే ఉండాలని. నీకు కాసే ఉంది, నీ వల్ల నాకు కాసిం ఏర్పడింది. నీకోసం నెలలు కాదు, సంవత్సరాలు కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను. వెళ్ళిరాను, ప్రేమ మన లక్ష్యాన్ని సాధిస్తుంది. యువర్ అటెన్షన్ ప్లీజ్. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ టు ప్యాసింజర్స్ ట్రావెలింగ్ బై బ్రిటిష్ ఎయిర్వేస్ బిఎస్ 1705 ఫ్రమ్ హైదరాబాద్. Ah!
ఏయ్ ఏయ్ ఆ